ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్ బొత్స దోచుకున్నారని, వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు కార్పొరేషన్ దోపిడీ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇస్తే కార్పొరేషన్లో ఏ తాకట్టునైనా రిలీజ్ చేసేస్తారన్నారు. కార్పొరేషన్లో అవినీతికి ప్రధాన కారణం ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మర్మత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన కారణమన్నారు. తప్పు చేసిన బిల్డర్ల మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి నారాయణ చొరవ తీసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆనం కోరారు. విచారణ అధికారి డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. నాకు దొరికిన ఆధారాలు డీఎస్పీకి దొరకలేదా అని చురకలంటించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ ఏటీఎం కార్డులు, ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేశాడో కూడా మీకు ఈరోజు క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తా. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు, నిజాలు, భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తా. మీకు అందరికీ తెలుసు మార్టిగేజ్ అంటే ఏంది. మార్టిగేజ్ అంటే ఆడుమానం, ఆడుమానం అంటే తాకట్టు. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏది తాకట్టు పెడతామో, మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతనెవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డులో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్లో కార్పొరేషన్స్లో ఇది ఫ్లో చార్ట్, ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్కి సంబంధించింది. ఈ ఏపీ పోర్టల్లో, ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అని. ఏ డాక్యుమెంట్స్? మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు, మీరు తాకట్టు పెట్టిన అన్నీ కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమ్. సిస్టమా బొక్క? మాకేం పని సిస్టమ్తో? పనే లేదు. మాకు అనుకుంటే, మాకు డబ్బులు ఇస్తే, మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి, ఇంకా 100 ఉన్నాయి. ఇదిగోండి 73 ఫైల్స్. ఫైల్ నంబర్లు ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, ది టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. అంతే, ఈ 73 ఫైల్స్లో అప్రాక్సిమేట్గా
65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి నష్టం జరిగింది. 65 కోట్లు ఎంత ఘోరం అంటే, ఎంత బర్రి తెగింపు అంటే, ఇది చూడండి, బిల్డింగ్ షార్ట్ ఫాల్, బిల్డింగ్ పర్మిషనే లేదు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆడు తాకట్టు రిలీజ్ చేసేస్తారా? అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎటగడతారే? ఎటగడతారా బిల్డింగ్? ఆ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా? ఏదైనా రిలీజ్ చేసేస్తారా? డబ్బులు ఇస్తే చాలా? ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి, ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మీరు నాకు ఇవ్వలేదు. కార్పొరేషన్లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి, నోట్ ఫైల్స్ లేవు. మీరు ఈగిపోతే ఈ ఆనమకు దొరకద్దు అనుకున్నారా? దొరకకుండా పోతాయి అనుకున్నారా? ఇదిగోండి మీ జాతకం, చూడండి మీ జాతకాలు నేను తీసుకున్నా. ఇటువంటి 2-3 పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా? మనసు పెడితే వస్తాయి. ఇదిగో ఇదొక ఫైలు, ఇదిగో ఇదొక ఫైలు, అన్నీ మీకు సంబంధించిన డాక్యుమెంట్లే. మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం అవినీతి. ఈరోజు దీనికి సూత్రధారులైన, దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు దీని సూత్రధారులని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక కమిషనర్ అయి ఉండి విత్సలు విడిగా రిలీజ్ చేసేస్తారా పర్మిషన్ లేకుండా? ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరందరూ అని అడుగుతున్నా. చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్, ఆయన రిలీజ్ చేసేస్తాడు. ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మట్, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన, ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నా. అంటే మీరు కమిషనర్లు అయితే మీరేమైనా చేయొచ్చా? రూల్ బుక్ ఉండదా? ఒక లా ఉండదా? మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా? ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంకొక విషయం, ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఎంత అవినీతి అంటే, ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక 4 ఫైల్స్ ఫోర్జరీ జరిగినాయి. ఆ మేయర్ ఏదో చేసింది, మేయర్ ఫోర్జరీ చేసేసింది, మేయర్ మొగుడు ఫోర్జరీ చేసేసాడు, కింద వాళ్ళు 2 ఫోర్జరీ చేసేసారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్నీ అసలు స్కామ్ బయట పక్కదారి పట్టించడం జరిగింది. పక్కదారి పట్టించారు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా. ఎవరు సంతకం పెట్టాడు ఈ 73? ఇంకా 100 ఉన్నాయి. 173 ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు, వాటి గురించి మాట్లాడరా? ఎవరి కోసం చేశారు ఇది? బిల్డర్ల కోసం కాదా? మీ బిల్డర్లు కాదా? బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా? 40% అబౌవ్ డీవియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్కి ఆ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకట్టు. బిల్డర్లు మంచోళ్ళా? బిల్డర్లు తప్పు చేయరా? బిల్డర్లు తప్పు చేయరా అని అడుగుతున్నా. మరి ఈరోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు? ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి. ఎవరన్నా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి, బిల్డర్ల కాడి నుంచి కమిషనర్లు, డెప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఏసీలు, మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా, ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది, ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారా? ఏమైనా అర్థం ఉందా, న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్. టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో, బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్. ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు, ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనవి చేస్తాను. ఏమయ్యా, ఇది పక్కన పెడదాం. ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి,
పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు, ఒక తాకట్టు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఎవరు తెలుసా? ఇదిగో తమ్మినేని భరత్రాజు, ఫోకస్ చేయండి. తమ్మినేని భరత్రాజు ఎవడ్రా వీడ? ఎవడి తమ్మినేని భరత్రాజు అని అడుగుతున్నా. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఈ తమ్మినేని భరత్రాజు ఎవరు? ఎవరికి తెలియదు. కార్పొరేషన్ ఎంప్లాయీయా? కాదు, కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు. కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా? ఏం జరుగుతుందని అడుగుతున్నా. నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు, వాడు ఎవడో తెలీదు, వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ? సరే, ఇదొక ఫైల్. ఇంకొకటి, మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్, ఇది రిలీజ్ చేస్తున్నారు. అదే భరత్రాజు, తమ్మినేని భరత్రాజు. అసలు ఎవరండి వీడు? కార్పొరేషన్కి ఏం సంబంధం అండి? కార్పొరేషన్లో 3 రోజుల నుంచి అడిగా నేను, ఎవడ్రా నాయన వీడి భరత్రాజు ఎవడ్రా చెప్పండి రా అని. వీళ్ళే తెలియదు 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 అని అరంలో చెప్తున్నాడు. వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే, రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే, ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవ్వచ్చా కార్పొరేషన్ తరఫున? అది సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా? కార్పొరేషన్ కమిషనర్లు, మీరు కమిషనర్ల దొంగలా? మీరు కమిషనర్ల దొంగలా అని అడుగుతున్నాం. ఏంది ఇది? ఒక పద్ధతి, ఒక ఐఏఎస్ అంటే ఏంది? చేతులు ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్. ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు. మీరు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు, దోసుకునేదానికి వచ్చినట్టు ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ స్కాము దొంగ సంతకాలు కాదు, అంతా ఒరిజినల్ సంతకాలే, కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు. వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. సరే, ఇది పక్కన పెడదాం. నిన్న ఒక ఆయన ఏడుస్తున్నా కొన్ని కాగితాలు ఇచ్చాడు. ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక, ఇదిగోండి ఫైల్. వెండోటి రాధిక కార్పొరేషన్కి 140,000 ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టద్ది. 140,000 గత 4 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఏదో కడతా ఉంది, దాన్ని 40,000 చేసేస్తారు. 40,000 నుంచి 40,000కి చేసేస్తారు, డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది. దీనికి సంతకం చెన్నోడు పెడతాడు అసిస్టెంట్ కమిషనర్. ఏందండి ఏంది తమాషా? ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికకి 5 లక్షలు అప్పు ఉంది. ఎవడైనా విన్నారా? మనం అప్పుంటాం కార్పొరేషన్కి, కానీ నెల్లూరు కార్పొరేషన్లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఈమెకి? సరే, ఈమెను పక్కన పెట్టండి. లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్, వెంకట సాయి రైస్ మిల్, ఎస్కేఎన్ రైస్ మిల్, ఎవరు డబ్బిస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు. ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుద్ది అని అడుగుతారు. ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించాలి. ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను, సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి. మీరు పెడుతున్నారు, వెంటనే 2 ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి, ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి, అరెస్ట్ కావాలి, అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి. ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను. డిఎస్పి, ఆయన పేరు శ్రీనివాసులు కదా, డిఎస్పి శ్రీనివాసులు, ఆయనకి పోయింది ఎఫ్ఐఆర్. ఇది ఏది సంతకాల ఫాజరీ స్కామ్,
ఏమాయా డిఎస్పీ గారు, ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఈ డిఎస్పీ ఎంత కరెక్ట్గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థమవుతుంది. అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్నీ మాయమైపోతాయని కూడా నేను చెప్తాను. నెల్లూరు కార్పొరేషన్లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫైల్స్ మాయమవచ్చు, లేని ఫైల్స్, అసలు కొన్ని ఫైల్సే లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. హరిత అరెస్ట్ కావాలి, చెన్నాడు అరెస్ట్ కావాలి, వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనవి చేస్తాను. ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు, టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో ఈ విధంగా భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలోని కూడా నేను మళ్ళీ మనవి చేస్తూ ఉన్నా, వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి. నేను ఆధారాలతో చూపించా, ఫైల్స్ చూపించా, దొంగ సంతకాలు బయట వాళ్ళు వచ్చి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఎన్ని వద్దు, నేను కార్పొరేషన్ అమ్మేస్తా, నేను కార్పొరేషన్ అమ్మి తెలుసుకున్నా, కొనుక్కునేవాడు ఉంటే ఎవరన్నా రాండి నేను రాసిచ్చేస్తా, దారి పోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మా నెల్లూరు, నేను కార్పొరేషన్ 5 ఎకరాల సైటు, ఓకే 50 లక్షలకు ఇచ్చేస్తా, పోండి రండి, నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా, నేను సంతకం పెడతా, నాది అయిపోతుంది, ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాడిని. ఏంది ఇది అని అడుగుతున్నా, ఈ విధంగానైనా పరిపాలించేది కార్పొరేషను. వెంటనే ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం కూటమి వచ్చింది, ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి, అరెస్ట్ కావాలి, జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. యా ఎనీ అదర్ క్వశ్చన్స్? శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై up to 50% ఆఫ్. CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై up to 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.